नमस्ते वेलकम टू नेशनल इंटरनेशनल। नालुगु राष्ट्राल असेंब्ली एन्निकल्लो बीजेपी अखंड विजयं साधिंचिन तरुवात प्रधानी मोदी तन सोंत राष्ट्रं गुजरात्लो पर्यटिंचारु। इंदुलो भागंगा अहमदाबाद एयरपोर्टुकु चेरुकुन्न मोदीकी घन स्वागतं लभिंचिंदि। अनंतरं विमानाश्रयं नुंचि बीजेपी प्रधान कार्यालयं वरकु 10 किलोमीटर्ल पडवुन प्रधानी भारी रोड शो चेपट्टारु। ఇందులో దాదాపు 4 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు తెలుస్తోంది। ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణిస్తూ ప్రజలందరికీ మోదీ అభివాదం చేశారు। రోడ్ షోలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు। 2 రోజుల పర్యటనలో భాగంగా పలు అధికారిక కార్యక్రమాలలో మోదీ పాల్గొంటారు। గుజరాత్ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండడంతో సొంత రాష్ట్రంపై దృష్టి సారించనున్నారు మోదీ। यूक्रेन से निकालकर स्वदेश पहुंचाया गया और साथ ही साथ 5 రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి। సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించే ఈ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబిని మోగించింది। బీజేపీ గెలుపు క్రెడిట్ అంతా మోదీ ఖాతాలో వేస్తే పంజాబ్ విషయం క్రెడిట్ కేజ్రీవాల్ కు దక్కుతుందని పేర్కొన్నారు। ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 4 రాష్ట్రాల్లో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది। 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా చెప్పుకునే ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది। కేంద్ర మంత్రుల నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు। ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టి పంజాబ్ తప్పించి 4 రాష్ట్రాలను కైవసం చేసుకుందని పేర్కొన్నాయి। ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు। దేశంలో హోలీ పండుగ ముందుగానే వచ్చిందన్నారు ప్రధాని। బీజేపీ నిర్ణయాలు విధానాలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని బీజేపీ స్థానాల సంఖ్య కూడా పెరిగిందన్నారు ప్రధాని మోదీ। మహిళలు యువత బీజేపీకి అండగా నిలిచారు। తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని ప్రధాని స్పష్టం చేశారు। అయితే దేశంలో అసెంబ్లీ ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా కూడా ఆసక్తి కనబరిచింది। పాకిస్తాన్కు చెందిన ప్రముఖ దినపత్రిక డాన్ కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ కథనాన్ని ప్రచురించింది। బీజేపీ భారీ విజయాన్ని మూటగట్టుకుందని వ్యాఖ్యానించింది। ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ విజయం సాధించిందని పేర్కొంది। విజయంపై విశ్లేషిస్తూ కోవిడ్ కట్టడి, ఉద్యోగాల కొరత, వ్యవసాయ చట్టాల అమలుపై ఒకానొక సమయంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఎన్నికలపై ఆ ప్రభావం కనిపించలేదని వెల్లడించింది। మరోవైపు కరోనా సమయంలో పేదలకు ఉచిత రేషన్, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అంశాలు బీజేపీకి పాజిటివ్గా మారాయని డాన్ విశ్లేషణ। బీజేపీ ప్రకటించిన కొన్ని పథకాలు ప్రజలను బాగా ఆకర్షించాయని, దీంతో ఎన్నికల్లో భారీ విజయాన్ని బీజేపీ అందుకుందని డాన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది। అలాగే అరవింద్ కేజ్రీవాల్ కి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుపై కూడా డాన్ కీలక వ్యాఖ్యలు చేసింది। పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిందని తెలిపింది। 2012లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ఉద్భవించిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ కాలంలో ప్రజాదరణను పొందినట్లుగా వెల్లడించింది। ఢిల్లీ, పంజాబ్లో విజయాలు సాధించినట్లు పేర్కొంది। మరోవైపు దోహా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఏఐ జజీరా అనే ఇంగ్లీష్ ఛానల్ కూడా ఫలితాలపై స్పందించింది। అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఘన విజయాన్ని సాధించాయని పేర్కొంది। ప్రజాదరణతోనే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఘన విజయాన్ని సాధించగలగాయని వెల్లడించింది। ఎవరికి సాధ్యం కాని ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు యోగి। అక్కడ మోదీ, ఇక్కడ యోగి అంటూ డబుల్ ఇంజిన్ గ్రోత్ చూపిస్తామంటూ ఎన్నికలకు వెళ్లిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయ దుందుపి మోగించారు। ఈ క్రమంలోనే 7 రికార్డులను అందుకున్నారు యోగి। రికార్డులపై ప్రైమ్9 న్యూస్ ఒక స్టోరీ। భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ 1952 మే 20న అవతరించింది। 70 ఏళ్లలో యూపీ మొత్తం 21 మంది ముఖ్యమంత్రులను చూసింది। వీళ్లలో 5 ఏళ్ల పూర్తికాలం పాలించి రెండోసారి విజయం సాధించిన తొలి సీఎం యోగి ఆదిత్యనాథ్। ఇంతవరకు ఏ సీఎంకు ఈ ఘనత దక్కలేదు। యూపీలో 5 ఏళ్లు పాలించిన వాళ్లే చాలా తక్కువ, కానీ యోగి మాత్రం 5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకోవడమే కాదు, మళ్లీ అధికారంలోకి కూడా వచ్చి రాష్ట్రంపై తనకున్న పట్టేంటో చాటి చెప్పారు। సీఎంగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అధికారం అందుకున్న వారిలో యోగి ఆదిత్యనాథ్ ఐదో వ్యక్తి. యోగి కన్నా ముందు 1957లో సంపూర్ణాంధ, 1962లో చంద్రభానుగుప్తా, 1974లో హెచ్ఎన్ బహుగుణ, 1985లో ఎండే తివారీ సీఎంగా ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే వారెవరు కూడా ఇంతకు ముందు యోగిలా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించలేదు. 30 ఏళ్ల తర్వాత తిరిగి అధికారం నిలబెట్టుకున్న జాబితాలో సీఎం యోగి నిలిచారు. కాంగ్రెస్ కు చెందిన ఎన్టీ తివారీ అవిభాజ్య యూపీలో 1985లో జరిగిన ఎన్నికలో విజయం సాధించి తిరిగి అధికారం నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ యోగి ఆదిత్యనాథ్కే ఇలాంటి అవకాశం వచ్చింది. ప్రతిసారి ఎన్నికల్లో అధికారాన్ని మార్చుతూ వచ్చిన యూపీ ఓటర్లు ఈసారి మాత్రం అధికార పార్టీకే మళ్ళీ పట్టం కట్టారు. బీజేపీ నుంచి యూపీని ఇప్పటి వరకు 4 ముఖ్యమంత్రులు పాలించారు. వీరిలో తొలిసారి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే తిరిగి అధికారాన్ని కాపాడుకున్నారు. యోగి కంటే ముందు కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ సింగ్లు యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. వారికంటే మెరుగైన రికార్డును యోగి తన పేరిట లిఖించుకున్నారు. పదిహేడేళ్లలో యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తొలి ఎమ్మెల్యేగా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సొంతం చేసుకున్నారు. యూపీకి గత 15 ఏళ్లుగా ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రులు అవుతున్నారు. 2007లో మాయావతి, 2012లో అఖిలేష్ యాదవ్ కూడా ఎమ్మెల్సీలుగానే సీఎం పదవి చేపట్టి రాష్ట్రాన్ని పాలించారు. 2017లో యోగి కూడా ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటి వరకు ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. 1999లో బీజేపీ సీఎంగా ఉన్న రామ్ ప్రకాష్ గుప్తా కూడా ఎమ్మెల్సీగానే ఉన్నారు. లో యూపీ మొత్తం 21 మంది ముఖ్యమంత్రులను చూసింది. ఇక్కడ 3 మాత్రమే 5 ఏళ్ల పూర్తికాలం పాలించారు. వీరిలో యోగి మూడో వ్యక్తి. అంతకుముందు 2007-12 వరకు బీఎస్పీ చీఫ్ మాయావతి, 2012 నుండి 2017 వరకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పూర్తికాలం పాలించిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. నోయిడా మూఢనమ్మకాన్ని ఛేదించిన తొలి సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీలో నోయిడా పెద్ద పారిశ్రామిక నగరం. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ కు అనుబంధ నగరంగా ఉన్న నోయిడా యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ పరిధిలోకి వస్తుంది. ఈ నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రులు తర్వాత ఎన్నికల్లో గెలవరని ఓ ప్రచారం ఉంది. 1980లో వీరభద్ర సింగ్, ఎండి తివారీలు ఈ నగరాన్ని సందర్శించాక పదవులు కోల్పోయారు. అఖిలేష్ యాదవ్ కూడా తన పదవీ కాలంలో నోయిడాలో పర్యటించలేదు. ములాయం సింగ్ యాదవ్, కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్ కూడా నోయిడాలో పర్యటించలేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీ 2018లో నోయిడాలో పర్యటించి మెట్రో లైన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో యోగి గెలవడం ద్వారా నోయిడా పర్యటన ఓ మూఢనమ్మకమేనని నిరూపించారు. ఇలా ఒకే ఒక్క ఎన్నికల ఫలితాలతో 7 రికార్డులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్ ఆత్మవిశ్వాసానికి బదులు అతి విశ్వాసం కనబరిచారు. చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన ప్రజలను నమ్మించలేకపోయారు. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు తిరగబడిన, కరోనాను అరికట్టడంలో యోగి విఫలమయ్యారని వార్తలు వచ్చినా ప్రతిపక్ష హోదాలో ఉన్న ఎస్పీ అధినేత అఖిలేష్ ఎందుకు సత్తా చాటలేకపోయారు? అసలు యూపీలో మోదీ మానియా ఎందుకు పనిచేస్తుందా? కాషాయ దళం గొప్ప, అఖిలేష్ కూటమి వైఫల్యమా? ఈ ఎన్నికల్లో యూపీలో అసలేం జరిగింది? యూపీలో కాషాయ దళం చరిత్ర తిరగరాసింది. ప్రతిపక్షాల విమర్శలను మోదీ చరిష్మా, యోగి ప్రత్యేకత, అమిత్ షా వ్యూహంతో అఖిలేష్ ను ప్రజలు పట్టించుకోలేదు. ఇక ఎంఐఎం పోటీ ఎస్పీకి లాభమవుతుంది అనుకుంటే అది కాస్త బీజేపీ చేజిక్కించుకుంది. ప్రతిపక్షంలో ఉన్న అఖిలేష్ యాదవ్ గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించినా అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయారు. కుటుంబంలోని వారు పార్టీని వదిలి వెళ్తున్నా పట్టించుకోలేదు. దీంతో అఖిలేష్ సైకిల్ రిమ్ములు ఊడాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అధికారం చేపట్టాలన్న ఎస్పీ ఆశలు అడియాసలయ్యాయి. ప్రజలు ఆదరించకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది. ఈ రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్లింది. భారీ ఓట్ షేర్ సాధించింది. అయితే గత ఫలితాల కంటే సమాజ్వాదీ పుంజుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎస్పీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. బీజేపీకి సంబంధించి కీలక నేతలను ఆకర్షించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిపోయారు. దీంతో యూపీలో ఎస్పీ బీజేపీకి షాక్ ఇస్తుంది అన్న అనుమానాలు కలిగాయి. కానీ ప్రజలు మరోసారి బీజేపీని ఆదరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఎస్పీ ఈసారి కాస్త బలపడినప్పటికీ అధికారాన్ని అందుకోవాలన్న ఎస్పీ ఆశలు అడియాసలయ్యాయి. అనేక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్పీ మిత్రపక్షాలకు భారీగా సీట్లు కేటాయించింది. అదే సమయంలో కాంగ్రెస్, బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకు చీలిపోయింది. ఇక సరిగ్గా ఎన్నికలకు ముందే అఖిలేష్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం వంటి ఘటనలు ఎస్పీపై వ్యతిరేకతను పెంచాయి. అలాగే రైతులు, ఇతర వర్గాల ప్రజలకు నమ్మకం కలిగించడంలోనూ అఖిలేష్ విఫలమయ్యారు. ఎస్పీలో ఎన్నికలకు ముందు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. పైకి అందరూ కలిసి ఉన్నట్టు నటించినా చాప కింద నీరులా ఒకరికి తెలియకుండా ఒకరు దెబ్బతీస్తున్నారు. దీనికి తోడు అఖిలేష్ అందరినీ సమన్వయపరచడంలో వైఫల్యం చెందారు. అఖిలేష్ నాయకత్వం బలంగా లేకపోవడం, 5 ఏళ్ల కాలంలో బలమైన ప్రతిపక్ష నేతగా తన మార్కు చూపించకపోవడం, ములాయం సింగ్ యాదవ్ చురుగ్గా లేకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, అఖిలేష్ సొంత మరదలు ఎన్నికలకు 2 నెలలకు ముందు బీజేపీలో చేరడం వంటివి ఎస్పీ ఓటు బ్యాంకును దెబ్బతీశాయి. ఈ ఎన్నికల్లో కుటుంబంలో చీలిక రావడంతో ములాయం సింగ్ యాదవ్ చురుగ్గా వ్యవహరించకపోవడం ఎస్పీకి దెబ్బపడిందని చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎస్పీ నేతలు విఫలమయ్యారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించారని విమర్శలు కూడా వస్తున్నాయి. యోగి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ప్రతిపక్ష హోదాలో ఉంది ప్రభుత్వ వ్యతిరేకతను విమర్శించలేకపోయారని చెబుతున్నారు. ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని ప్రజలను నమ్మించలేకపోయారు. ప్రతిపక్ష హోదాలో ఉండి బీజేపీ హిందుత్వ ఎజెండాను తీపికొట్టలేకపోయారు. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోయింది ఎస్పీ. అఖిలేష్ భారీగా హామీలిచ్చినప్పటికీ ఎస్పీ అధినేత అఖిలేష్ విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ యూపీలో పాగా వేయాలనుకున్న కలలు కాస్త కల్లలయ్యాయి. తాజా ఎన్నికల్లో బీజేపీకి కొంత మెజారిటీ తగ్గినా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు సాధించుకుంది. యూపీలో ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీ తప్ప మిగిలిన పార్టీలు కాంగ్రెస్, బీఎస్పీలు కూడా 1-2 స్థానాలకే పరిమితమయ్యాయి. అయితే ఐఐఎంకు గతంలో పోల్చుకుంటే ఓట్ల శాతం స్వల్పంగా మెరుగుపడడం ఒక్కటే కాస్త ఊరట కలిగించే అంశం. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఐఎంఐ దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలి అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతోంది. యూపీలోనూ రంగంలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే క్రితం ఎన్నికల్లో 38 స్థానాలలో పోటీ చేసిన అసదుద్దీన్ పార్టీ ఏ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేకపోయింది. అప్పట్లో దాదాపు 2 లక్షల ఓట్లను సాధించగలిగింది. అయితే ఈసారి పలు చిన్న చితకా పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడింది ఎంఐఎం. భాగీదారీ పరివర్తన్ మోర్చాతో పాటు ఓబీసీ, దళిత పార్టీలతో కలిసి పనిచేసింది. ముబారక్పూర్ స్థానంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ చివరకు ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ యూపీలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంతో ఓటు శాతాన్ని మాత్రం గణనీయంగా పెంచుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 4 లక్షలకు పైగా ఓట్లను సాధించగలిగింది. ఇక బెహంజీకి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం క్రిత ఎన్నికలతో పోలిస్తే 18 స్థానాలలో ఓటమి పాలై 1 స్థానంలో గెలిచి పరువు దక్కించుకుంది. ఇక అజద్ విషయానికి వస్తే యూపీ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారుపై కాల్పులు జరిగాయి. దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో దీనిపై ప్రచారం జరిగింది. అయినా ఎంఐఎం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. నేను నటించే పాత్రలకు నా రూపమెంత ముఖ్యమో నా శరీరం ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. బాలు హెర్బల్స్, నా ఆరోగ్యం. బాలు హెర్బల్స్, మీ ఆత్మీయుడి సలహా. ఏకఛత్రాధిపత్యంతో దూసుకుపోతున్న కమలం మోదీ దూకుడుకు బెంబేలెత్తిపోతున్న ప్రత్యర్థులు కాషాయ దళపతిని అడ్డుకోగలిగే దమ్ము ఎవరికీ లేదా? ఇప్పుడు బీజేపీతో కేసీఆర్ రణమా రాజీనా? కేజ్రీవాల్ దేశ్ కి నేత రేసులోకి వచ్చేశారా? దేశంలో ప్రతిపక్షం లేనట్లేనా? ఇక బీజేపీని ప్రశ్నించేదెవరు? యూపీలో రెండోసారి భారీ విజయం ఎలా సాధ్యమైంది? ఫ్లేవర్ కాదు, ఫైర్. స్పాట్లైట్ రాత్రి 8:30 మీ ప్రైమ్ 9 న్యూస్లో. వరల్డ్ న్యూస్ చూస్తే షేన్ వాన్ ఎలా చనిపోయారు? డాక్టర్లు చెప్పినట్లు గుండెపోటుతో కాదా? మరణించడానికి ముందు ఆయన గదిలోకి మసాజ్ చేసే అమ్మాయిలు ఎందుకు వెళ్లారు? వాన్తో వారు గంటకు పైగా ఉన్నట్లు సమాచారం. వాన్ మృతికి ఈ అమ్మాయిలకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు వీటిపైనే దృష్టి పెట్టారు థాయిలాండ్ పోలీసులు. పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ఈ నెల 4న గుండెపోటుతో చనిపోయారు. థాయిలాండ్లోని తన విల్లాలో ఆయన మృతి చెందారు. ఆయనది సహజ మరణమేనని, గుండెపోటుతో ఆయన మరణించారని అటాప్సీ రిపోర్టు వెల్లడించింది. అయితే తాజాగా వెలుగు చూసిన ఓ వీడియో పలు అనుమానాలకు తెరతీస్తోంది. వార్న్ చనిపోవడానికి 4 గంటల ముందు మసాజ్ చేసే 4 అమ్మాయిలు ఆయన విల్లాలోకి వెళ్లారు. యువతులు లోపలికి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వార్ను బ్రతికుండగా ఆయనను చివరిసారిగా చూసింది ఆ 4 అమ్మాయిలేనని పోలీసులు సైతం నిర్ధారించారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం వార్ని చనిపోయిన రోజు మధ్యాహ్నం 1:53 మసాజ్ చేసే 4 అమ్మాయిలను పిలిపించుకున్నారు. వీరిలో 2 వార్నున్న గదిలోకి వెళ్లగా మిగిలిన 2 వార్న్ స్నేహితుల గదుల్లోకి వెళ్లారు. వాన్తో 2 అమ్మాయిలు దాదాపు గంటకు పైగా గడిపి 2:58 సమయంలో బయటికి వెళ్లిపోయారు. మరోవైపు మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పిన వాన్ ఎంతసేపటికి రాకపోవడంతో సాయంత్రం 5:15 వాన్ గదికి ఆయన స్నేహితులు వెళ్లారు. అప్పటికి వాన్ బెడ్పై విగతజీవిగా పడి ఉన్నారు. అయితే స్నేహితులు సిపిఆర్ చేస్తుండగా రక్తం కక్కుకున్నారని పోలీసులు తెలిపారు. వాన్ అంతకు ముందు నుంచే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెందారని తెలిపారు. మరోవైపు మసాజ్ చేసేందుకొచ్చిన 4 అమ్మాయిలను గుర్తించే పనిలో పోలీసులున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ చుట్టూ రష్యా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించింది. మానవతా దృక్పథం క్రింద సుమి, కీవ్, కార్కివ్, మారిపోల్ ప్రాంతాల నుండి ప్రజలు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు కొన్ని మార్గాలు తెరిచేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో రష్యా తాజాగా కాల్పులకు విరామం పలికింది. ప్రజలను తరలించే వాహనాలు, అధికారుల వివరాలు ఇవ్వాలని రష్యా సైన్యం కోరింది. మరోవైపు ఉక్రెయిన్, రష్యా మధ్య తాజాగా జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఉక్రెయిన్లో అమెరికా జీవాయుధాలను తయారు చేస్తోందన్న రష్యా ఆరోపణలపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి త్వరలో సమావేశం కానుంది. మరోవైపు ఉక్రెయిన్లో వ్యాక్యూమ్ బాంబులను ప్రయోగిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ధృవీకరించిందంటూ బ్రిటన్ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. TOSA-A1 అనే సిస్టమ్ థర్మోబారిక్ రాకెట్లను ప్రయోగించగలదు. అయితే రష్యా థర్మోబారిక్ ఆయుధ వ్యవస్థను తమపై ప్రయోగిస్తున్నట్లు ఉక్రెయిన్ గతంలోనే ఆరోపించింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కోరోవా సైతం ప్రకటించారు. వ్యాక్యూమ్ బాంబ్ విషయానికి వస్తే వ్యాక్యూమ్ బాంబ్ లేదా థర్మోబారిక్ వెపన్ గాలిలోని ఆక్సిజన్ను సంగ్రహించి అత్యధిక ఉష్ణోగ్రతతో భారీ పేలుడును సృష్టిస్తుంది. కాకపోతే ఇతర బాంబుల మాదిరిగా కాకుండా ఈ పేలుడు వ్యవధి ఎక్కువ సమయం పాటు ఉంటుంది. దీని తీవ్రత విషయానికి వస్తే మనుషుల శరీరాలను కూడా ఆవిరి చేయగల సత్తా ఈ వ్యాక్యూమ్ బాంబులకు ఉంటుంది. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం చిన్న చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. మన పొరుగున ఉన్న శ్రీలంకలో పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్రోల్ పై లీటర్కు 50 పెరిగితే డీజిల్ పై 75 రూపాయలు పెంచేశాయి చమురు కంపెనీలు. దీంతో పెట్రోల్ లీటరు 254 రూపాయలు, డీజిల్ 214కు చేరింది. శ్రీలంకలో చమురు ధరలు భారీగా పెరగడానికి ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధమే కారణం. యుద్ధం కారణంగా శ్రీలంక సహా చాలా దేశాలకు చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో శ్రీలంక ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా డాలర్తో మారకంతో రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఇదే కాకుండా శ్రీలంకలో చమురు విక్రయాలను పర్యవేక్షిస్తున్న లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు లంక ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందడం లేదని తెలుస్తోంది. దీంతో ఒక్క నెలలోనే లంకలో 3 సార్లు చమురు ధరలు పెరిగాయి. టూరిజంపై ఆధారపడ్డ శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కరోనాతో పూర్తిగా దిగజారిపోయింది. ఒకవైపు చైనా నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లించలేక సతమతమవుతోంది. చమురు కొనుగోలుకు డబ్బులు లేక ఇటీవలే భారత్ నుంచి $500 మిలియన్ అప్పు కూడా తీసుకుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే శ్రీలంక దివాలా తీయడానికి ఎంతో సమయం పట్టదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాకర్ మిస్త్రీ జహూర్ ఇబ్రహీం ఈ నెల 1వ తేదీన కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 1999 డిసెంబర్లో నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 విమానం హైజాక్లో కీలక పాత్ర పోషించాడు మిస్త్రీ. మిస్త్రీ జహూర్ ఇబ్రహీం ఈ పేరు వినగానే భారత ఆగ్రహం కట్టలు తెగుతుంది. ఎందుకంటే కాందహార్ హైజాక్ లో పాల్గొన్న ఈ టెర్రరిస్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 విమానం దారి మళ్లించిన టెర్రరిస్టుల్లో ఒకడు. అంతేకాదు ఒక నిండు ప్రాణాన్ని కూడా బలిగొన్నాడు. భారత్ కు పీడ కలలాగా మిగిల్చిన ఈ హైజాక్ లో పాల్గొన్న మిస్త్రీ ఇప్పుడు పాకిస్తాన్ లో కరాచీలో హతమయ్యాడు. $1999లో నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ కు పాల్పడిన జహూర్ కరాచీలోని ఈ నెల 1వ తేదీన హతమయ్యాడు. మోటార్ సైకిల్ పై వచ్చి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యంత సమీపం నుంచి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. జహూర్ స్థానిక అఖ్తర్ కాలనీలో ఒక ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే జహూర్ అంత్యక్రియలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రహు అస్గర్ పాటు టెర్రరిస్టులతో లింకులున్నవారు పాల్గొనడంతో జహూర్ మిస్త్రీ గురించి ప్రపంచానికి అసలు వాస్తవాలు తెలిసొచ్చాయి. మిస్త్రీ మరణంపై అధికారిక ప్రకటన చేశారు పాక్ అధికారులు. అయితే పాక్ అధికారులు ఇంతకాలం పాటు జహూర్ను గుర్తించకపోవడం విశేషం. జాహిద్ అఖంద్గా పేరు మార్చుకొని కరాచీలోని అఖ్తర్ కాలనీలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. పైగా అక్కడే ఓ పెద్ద ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్న పాక్ అధికారులు అతన్ని గుర్తించకపోవడం విచిత్రంగా కనిపిస్తుంది. కరాచీ నగరంలో ఏర్పాటు చేసిన CCTVలో కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. $1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు 11 మంది సిబ్బందితో IC-814 విమానం వాస్తవానికి ఢిల్లీ వెళ్లాల్సింది. అయితే 5గురు ఉగ్రవాదులు విమానాన్ని దారి మళ్లించి హైజాక్ చేశారు. విమానాన్ని అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్కి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు తాలిబన్ల పాలన కొనసాగుతుంది. కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది. పాక్కు చెందిన కరుడుగట్టిన టెర్రరిస్ట్ మసూద్ అజహర్, న్యూయార్క్ టైమ్స్ విలేకరి డానియల్ పర్లా తల నరికేసిన అహ్మద్ ఓమర్ సయ్యద్ షేక్లతో పాటు పలువురు టెర్రరిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. హైజాకల డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. పాక్ టెర్రరిస్టుల డిమాండ్కు తలొగ్గిన వాజ్పేయి ప్రభుత్వం మసూద్ అజహర్, ఓమర్ సయ్యద్ షేక్లతో పాటు మొత్తం 5గురిని ప్రత్యేక విమానంలో కాందహార్కు తీసుకెళ్లి అప్పగించింది. అప్పుడు విదేశాంగ మంత్రిగా జశ్వంత్ సింగ్ ఉన్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కూడా అప్పుడు చర్చల్లో పాల్గొని కాందహార్కు వెళ్లి టెర్రరిస్టులను అప్పగించి వచ్చిన వారిలో ఉన్నారు. హైజాకర్ల డిమాండ్ను ఒప్పుకోవడం భారత చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయింది.